ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఉపవాస పద్ధతుల్లో రోజు ఒక్కొక్క దేవునికి అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి ఆదివారం నాడు సూర్యభగవాన్ యొక్క ప్రీతి కోసం మనం ఆచరించిన ఉపవాసం అనంతరం సోమవారం నాడు సాక్షాత్తు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని ప్రీత్యర్థం చేసేటువంటి ఉపవాసాలుంటాయి దీనిలో అనేక రకరకాలైనటువంటి ఉపవాస పద్ధతులు ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఉదయం నుంచి సాయం సంధ్య సమయం వరకు కూడా ఉపవాసం ఉండి ఆ దీపాలు పెట్టి సాయం సంధ్య సమయంలో పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించిన ఆహారాన్ని మనం భుజించటం ఇది చాలా సులభ పద్ధతి ఈ విధంగా జీవితాంతం కూడా చేసుకోవచ్చు లేక కొన్ని వారాలు మాత్రమే నేను చేస్తాను అని చెప్పేసి భావించి దానికి సంబంధించిన వ్రత కథను చదివి గనక ఉపవాసం ఉన్నట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో మానవుడు జీవించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్య సంబంధమైనటువంటి ఈతి బాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే ఒక విధమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ అరుగుదల చక్కగా లేనటువంటి వాళ్ళు ఈ యొక్క సోమవార ఉపవాసాలు చాలా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి దీన్నే మనం ప్రదోష పూజా సమయం అని కూడా చెప్పవచ్చు అంటే అంతటి సత్ఫలితాన్ని పొందటానికి కూడా ఈ సోమవార ఉపవాసాలు సహకరిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పేసి అధికంగా ఆహారాన్ని తీసుకోరాదు పండ్లు పాలు కూడా అధికంగా తీసుకోకూడదు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేస్తూ శివనామాన్ని సంకీర్తన చేస్తూ సోమవార ఉపవాసాలు గనక నిష్టగా గనక చేసినటువంటి వ్యక్తికి అదృష్ట దేవత తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు అందుకే నమశివాయ ఓం అని చెప్పేసి ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసి తీరాలి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా దైవధ్యానం చేస్తూ సాయం సంధ్యా సమయంలో ఆ పరమేశ్వరుడు ఆ కైలాసంలో నాట్యం ఆడేటువంటి ఆ యొక్క బహున్నతమైనటువంటి సంఘటనను గుర్తుకు తెచ్చుకొని హరహర మహాదేవ శింభవు అంటూ ఒక్కసారి ధ్యానం చేసి ఆయనకి నైవేద్యం సమర్పించి స్వీకరించినట్లయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది